నేను ఆపుతిని కాదరు నేను అపరాధే తినా నేను పాపుతిని కాదరు తల్లి వచ్చేది తోలోపల గంగ వాడుకుంది, గంగ దొరికి చచ్చిపోవాలన్న సమయం లోపల గంగ లోపల ఒక మునీశ్వరుడు స్నానం చేసి తను గంగ కొట్టి ఎక్కుతున్నాడు. అగో కన్న తల్లి శుక్లమామ దేవే ఋషులు ఒబిటాలు ఏమి కష్టం వచ్చిందని గంగ దొరికి చచ్చిపోతావు. అగో మనిషికి చావు అనేది పరిష్కారం కాదు. ఎన్నేళ్లకైనా ఏడు తప్పది నూరేళ్ళు బతికే శక్తకు సాగు తప్పదే బిడ్డ. కానీ ఒక్క వాడు చెప్తున్నా కొడుకుని బిడ్డ లేకపోతే చచ్చిపోతానంటున్నావు. గట్ల గంగా తీరాన ఒట్టుకు కనబడుతున్నాయి బిడ్డో శివలింగం ఉన్నది. అగో నా బిడ్డ శుక్లమామదేవి గంగ లోపల తడిపట్ట స్నానాలు చేసి అగో శంభుతోటి నిన్ను పట్టుకొని పోయి శివలింగానికి అభిషేకం చేసి అందుకరగా అంటారు నా బిడ్డ అభిషేకో భయశంకరాలంకరో ప్రియ విష్ణువు కరతా ప్రియ నారద భోజన ప్రియ బ్రాహ్మణ సారడు నీళ్లు వస్తేనే సంతోషపడతాడు సాయుధంగమయ్యా. వస్తాడా ఏ దేవుడన్న ఏ దేవతన్న వచ్చి నీ కడుపులో ఒక్కొక్కటి కన్న ఒక్క బిడ్డన్న బలవాడు వెళ్తాడన్నాడు ఆ మునీశ్వరుడు. మునీశ్వరుడు ఉదవు తోటి గూడు ముచ్చట్లు చెప్పిండు బిడ్డ ఎదురుపోతున్నానన్నాడు. అప్పుడు కన్న తల్లి ఆలోచన పరుడాలయ్యింది. అందుకొరకే అంటారు ఒకదాల అక్కలారా అలగించేడి దాతలారా అరడాల తమ్ములారా ఆత్మ బాంధవులారా మరి ఎప్పటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా కాని ముని శాపల తప్పది ముండ శాపల తప్పది అడవి లోపల ఉన్న కొండ గొర్రె శాపల తప్పది. అవి మునుల మాట సత్యం అనుకున్నది శుక్లమామదేవి. అదే గంగ లోపల దిగింది ఆ తల్లి తడిబట్ట స్నానాలు చేసి శంభుతోడి నీళ్లు పట్టుకోవాలి వచ్చి శివలింగం కాడికి వచ్చి ఆ శంభుతోడి నీళ్ళను అభిషేకం చేస్తుంది శుక్లమామదేవి. శుక్రమామదేవి
వాడి తెచ్చింది సుందారకులను శుద్ధి పెట్టి గంధారకులను మార్పు చేసి పార్వతి పరమేశ్వరుని పుయ్యర ఎట్లా చేస్తున్నది ఓ రామ రామ Let's go.
ఇతని మనవన్నింటి ఓ తల్లారా శంతుడికి ఎప్పుడు మానవంతుడు శంతుడు చేసుకున్నాడు ఎక్కడ కాపాడు బట్టి కోరడు బండాలు బట్టి ఎవరి కంటలేరు అన్నమున్న వారి కంటలేరు అన్నం లేని వారి కంటలేరా పిల్లలున్న వారి కంటలేరా పిల్లలు లేని వారి కంటలేరు అనుకోని అరి చేతు అంచనా వేసి లోక జగ లోక మత్స్య లోక మానవ లోకం ఎప్పుడు చూశాను ఆ మనిషి ఎప్పుడు ఆ శంకరునికి అది భూలోక నగరము భూలోక నగరము లోపల మరి అది శివకంచి నగరము శివకంచి నగరాన్ని రాజ్యం పరిపాలన చేస్తున్నాడు సిరిదొండ మహారాజు సిరిదొండ మహారాజు భార్య కన్న తల్లి శుక్లమామదేవి వాళ్ళ కడుపు లోపల కొడుకుడు ఏక బిడ్డలేక మరి కొంత కష్టపడుతుంది ఆ తల్లి శుక్లమామదేవి కొడుకులు లేరాని ఎన్నో దేవుళ్ళ పూజలు చేసింది ఎన్నో మొక్కులు పెట్టింది ఎన్నో వ్రతములు పట్టింది మునుగని గుండం లేదు చేయని పూజ అంటూ లేదు మొక్కని దేవుడు అంటూ లేదు భార్య భర్తలు శివరికి నా పాడు అడ్డ పరమేశ్వర గుడి లోపల ఆ పూజలు ఎత్తున ఎప్పుడు చేసుకున్నాడు శంకరుడు నా బిడ్డ సత్యవంతురాలు సామాన్య దిరురాలు పాడు అడ్డ గుడిని పాడి తెచ్చిన బిడ్డ దిక్కులేని పుల్లల దిగురాలు పెట్టినావు బిడ్డ నేను వస్తున్నా వస్తున్నా మీ బేటికి వస్తున్నా మీరు నా భక్తులు సిరిదొండ మహారాజున్న శుక్రమామదేవి శివ భక్తులు భక్తునికి భగవంతుడాట భగవంతునికి భక్తులాట ఆపదకు అక్కరాని చుట్టం ఎందుకు మొక్కుతే మరి వరదేం దేవుడు ఎందుకు అని అంటారు మీ కడుపు లోపల ఎంతమంది కొడుకులున్నా ఎంతమంది బిడ్డలున్నా మీకు ఓడిగట్టి వస్తున్నా అని అది చేతిలో పలు చూసుకోవాలి వాళ్ళ కడుపులో పలు పది మంది కొడుకులు లేరు పది మంది బిడ్డలు లేరు లేక లేక ఒక్క కొడుకు పుట్టేది ఉన్నది ఆ కొడుకుతోనే భార్య భర్తకు పేరు వచ్చేది ఉన్నది మరి ఆ కొడుకుతోనే నాకు కూడా పేరు వచ్చేది ఉన్నది మరి ఆ రాజు పేరుకి వచ్చేది ఉన్నది అని ఆ లోకాల శంకరుడు ఇక వస్తున్న వస్తున్నా అని దేవుడు పైన
కొందరు బంగారు తల్లమంటారు అది పచ్చడి కాదు వారు
మనకు ఉన్నంత లోపల ఎంతో కొంత దానం చెయ్యాలి. ఆడవాళ్ళకు పుణ్యం కొద్ది మంచి పురుషుడు, దాన్ని కొద్ది మంచి బిడ్డలు వస్తారు. అదృష్టం మంచిదైతే ఆడవాళ్ళకు అన్నదమ్ములు దక్కుతారు. ఆట ఏ జన్మ లోపల ఏ పాపం వేసుకున్నానో, ఎవరు వేసిన పాపమో ఇది, మా డాక్టర్లు మా తండ్రులు మిత్రుడు విధానం వేసిన పాపమా నా జన్మ కడుపుకంటున్నది అని కన్న తల్లి శుక్లమ్మదేవి ఏమనుకున్నది. మరి దాము గొప్పది, ధర్మము గొప్పది, ఎనకడి పెద్దలేమన్నదయ్యా. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం కాపాడుతుంది ఆ ధర్మము, ఆ నీతి సత్యం అనేది మనల్ని కాపాడుతుంది. తల్లి మంచోళ్ళు అయితేనే కొడుకులు మంచోళ్ళు అవుతారు, తల్లి మంచిది అయితేనే పిల్లలను మంచోళ్ళు అంటారు. అగో తల్లి పోలి తల్లికి బలితనం ఉంటే పిల్లలకు సుఖతనం తయారవుతుంది. ఆ దుఃఖరకే ఉంటదయ్యా, తల్లిదండ్రులు నడవడి కాబట్టి పిల్లలను మంచోళ్ళు అవుతారు. తండ్రి దానం చేస్తే కొడుకు కూడా మా తండ్రి దానం చేసిందంటే దానాలు చేస్తారు. మరి శుక్రమాప ఏమనుకున్నది, భగవంతుడు రావచ్చు, గుడి లోపల గంటలు కొడుతున్నాడు, ఆయన వచ్చింది గురుగాసు. చెప్తాను మరి చనిపోయి స్వర్గాస్తురాలైన ఆ తల్లి మహానుభావురాలు. మరి ఇక్కడ అందరిట్లా కలిసి మెలిసి పెరిగింది ఆ కన్న తల్లి. మరి ఈ రోజు ఆ కన్నరాని లోకానికి వెళ్ళిపోయినా, మరి ఆ కన్న తల్లి లింగం పెళ్లి వీరమ్మ, వీరమ్మ గారి మరణం సందర్భంగా మరి ఆ తల్లి పేరు మీద మనం తిట్టి పేరు ఉంటదా, మనం తాగుత పేరు ఉంటదా. 25 అటల కోసం ఇంత భోజనాలు వేసింది, తిన్నది తాగింది మోక్షం రాదు. మరి పవిత్రమైన ఒప్పు కథ, ఒప్పు కథ అంటే రామనామ సంకీర్తన. మరి రామనామ స్మరణ ఎందుకు చేపిస్తారయ్యా అంటే, చనిపోయిన వాళ్ళ పేరు మీద రామనామ అని అన్నట్టయితే మరి చేసిన పాపాలు తరిగిపోయి ఆ చనిపోయిన ఆ జీవి చక్కగా స్వర్గం పోతుందని చెప్పి మరి రామనామ కీర్తన చేపిస్తున్నారు. మరి ఈ కథను చెప్పించే దాతలు అనగా మరి పెద్ద బిడ్డ బిడ్డ, మరి తిప్పారపు స్వరూప, మరి శ్రీనివాసు, అదే విధంగా మరి చిన్న బిడ్డ బిడ్డ, మరి కవ్వంపల్లి వెంకట స్వామి, మరి శారద, మరి లంకదాసరి స్వప్న, మరి హరికృష్ణ, అదే విధంగా పులిపాక జానకి, మరి ప్రేమ్ కుమారు, మరి కొడుకు బిడ్డ, మరి వీళ్ళందరూ వస్తుంది ఆత్మగల్ల ఆ పెద్ద బిడ్డ బిడ్డ, మరి ఆ చిన్న బిడ్డ బిడ్డ, మరి ఆ కొడుకు బిడ్డ కలిసి ఈ రోజు తింటే పేరు ఉన్నది, తాగుత పేరు ఉన్నదని పవిత్రమైన ఈ స్థలం లోపల రామనామ స్మరణ చేపిస్తున్నారు. ఓ రామ రామ రామ, నువ్వు ఎక్కడ వెళ్ళిపోతుంది శ్రీరామా, నీ మాట దూరం వేసి తల్లి వీరవ్వా, ఫోటోలో నీ మొక్క చూస్తుంటే మా ప్రాణం వెళ్ళిపోతుంది అవ్వాడుల. ఇంత చిన్న వయసులో నీకు నూరేళ్ళు నిండా, గంగా
నా
శాంతి కొరకు ఈ రోజు దశ దిన కర్మ సందర్భంగా స్మరణిస్తున్నారు. వీళ్ళకి పుట్టింది నిత్యమై పట్టింది బంగారం అయితే వలన తోడై ఉండాలి. శివ శివ దీవెన కలిగి, శివ దీవెన కలిగి, మహాదీవెన కలిగి, మహదీవెన కలిగి, ఆడవిద్య దీవెన కలిగి, అతిమహదీవెన కలిగి, దానకనక వస్తువాలు కలిగి, కోటి పరిగెత్తి కలిగి, బంగారం కలిగి